చిరంజీవి 152వ చిత్రంలో మహేష్ నటించబోతున్న సంగతి తెలిసిందే. అయితే మహేష్ వంటి సూపర్ స్టార్ని సినిమాలో తీసుకువస్తే ఆ పాత్ర ఎలా ఉండాలి, ఏ స్థాయిలో ఉండాలి అని ఫ్యాన్స్ అంచనాలు వేయటం మొదలు పెడతారు. ప్రేక్షకుల పల్స్ని ఇట్టే పట్టేసిన దర్శకుడు కొరటాల శివకు ఈ విషయాలన్నీ తెలుసు. అందుకే మహేష్ క్యారెక్టర్ని నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్లు మలిచాడని సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మహేష్ బాబు ఓ కీలక ఎపిసోడ్లో కనిపిస్తారు. మొదట నక్సలైట్ పాత్రగా అనుకున్న దాన్ని అగ్రెసివ్ స్టూడెంట్ లీడర్ క్యారెక్టర్గా మార్చారని సమాచారం అందుతోంది. ఈ పాత్రలో మహేష్ బాబును సరికొత్తగా చూపించనున్నారు కొరటాల శివ. ఇందుకోసం మహేష్ బాబు 25 రోజుల పాటు డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. దాదాపుగా 40 కోట్ల రెమ్యునేషన్ ఆఫర్ చేశారట నిర్మాతలు. ఇక మహేష్ పక్కన పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. మే నుంచి సూపర్ స్టార్ షూటింగ్లో జాయిన్ అవుతారు. దేవాదాయ శాఖలో జరిగే అవినీతి అక్రమాలపై సినిమా ఉంటుందని, నక్సలిజం బ్యాక్డ్రాప్ కూడా ఉంటుందని తెలుస్తోంది. చిరు సరసన త్రిష హీరోయిన్గా నటిస్తుందని సమాచారం. ఆచార్య అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇక మొదట ఈ పాత్రను రామ్ చరణ్తో అనుకున్నారు. ఇందుకోసం 45 రోజుల కాల్షీట్లు కూడా ఇచ్చారని ఆ మధ్యన వార్తలు వచ్చాయి. అయితే ఆర్ఆర్ఆర్ షూటింగ్లో బిజీగా ఉన్న ఈ సమయంలో డేట్స్ అడ్జస్ట్ చేయడం కష్టమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారట. దాంతో రామ్ చరణ్కు అనుకున్న పాత్రను మహేష్కి ఇవ్వటంతో కొరటాల మొత్తం వెర్షన్ మార్చుకుంటూ వచ్చారట.